ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా గుంటూరు సమీపంలోని బుడంపాడు సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో హోంమంత్రి విద్యార్థినులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. సోషల్ మీడియా వేదిక ద్వారా పరిచయం అయ్యే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని విద్యార్థినులకు సూచించారు. మహిళల కోసం ప్రత్యేకంగా దిశ యాప్ను రూపొందించామన్నారు ఆమె. రాష్ట్రంలో వీలైనంత మంది దిశ యాప్ను ఉపయోగించుకుని రక్షణ పొందాలని హోంమంత్రి మేకతోటి సుచరిత సూచించారు. చట్టాన్ని తీసుకురావడం, దిశ యాప్ తీసుకురావడం జరిగింది. మరి మీరంతా డౌన్లోడ్ చేసుకున్నారా? ఎలా ఆడాలో తెలుసు కదా. ఖచ్చితంగా అది మనకు భద్రత కల్పిస్తుంది. ఎందుకంటే ఈరోజు చాలా మంది ప్రతిపక్షాలు దిశ వచ్చి ఒక ప్రచారం అంటా ఉన్నారు, కానీ నిజంగా ఒక ఆడపిల్ల ఒంటరిగా కాలేజీకి వెళ్ళి వస్తూ అమ్మాయి వెహికల్ పాడైపోయినప్పుడు వెంటనే అమ్మాయి దిశని యాప్ ఉపయోగించడం ద్వారా అక్కడ 10 నిమిషాలలోపు పోలీసులు వచ్చి రక్షణ కల్పించడం జరిగింది. అదే ఇలాగే ఒక సోషల్ మీడియాలో దాదాపు 200 మంది అమ్మాయితో పరిచయం పెట్టుకొని వాడి యొక్క ఫోటోలు మార్ఫింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నటువంటి వ్యక్తి మరి ఒక అమ్మాయి కంప్లైంట్ ఇస్తే అతన్ని పట్టుకుని మరి ఆడపిల్లలందరికీ రక్షణ కల్పించడం జరిగింది. ఇలాంటివన్నీ చెప్పుకుంటూ పోతే ఒక తల్లి ఆత్మహత్య చేసుకునే క్రమంలో లాస్ట్ మినిట్ లో దిశ యాప్ ఉపయోగించడం వల్ల మరి వెళ్ళి ఆ తల్లిని రక్షించి ఆమె ప్రాణాలు కాపాడినటువంటి ఘనత కూడా దిశకి దక్కుతుంది. ఇవన్నీ అంటే రోజు జరిగేటువంటి సంఘటనలు, ప్రతిరోజు పేపర్లో రావు. కానీ మనకేంటంటే ఒక రక్షణ మన చేతిలో ఉంటుంది, యాప్ ఉంటే అన్నది ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాలి. మరి ముఖ్యంగా మీరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్, మీరు ఇంకా తెలియని వాళ్ళకి కూడా తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ మధ్య ఎవరు మీలో కోటీశ్వరుడు అనే కార్యక్రమంలో ఒక క్వశ్చన్ అడిగారు, దిశ అంటే మహిళా భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చినటువంటి యాప్ ఏదో అని అడిగితే, మరి అక్కడ కూర్చున్నామా మామూలుగా ఒక బ్యాంక్ ఎంప్లాయీ కూర్చుని ఉన్నారు, ఆవిడ సమాధానం చెప్పలేకపోయారు. తర్వాత ఏదైతే మనకు పబ్లిక్ పోల్ తీసుకుంటే అందులో కూడా దాదాపు 52% కరెక్ట్ ఆన్సర్ చెప్పారు, 48% రాంగ్ చెప్పారు.